హుజూరాబాద్ లో దళిత బంధు పథకాన్ని ప్రారంభించడం సంతోషకరమైన విషయమని శంషాబాద్ టిఆర్ఎస్ నాయకులు అన్నారు. దళితులు సగర్వంగా తలెత్తుకుని బతికేలాగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారని తెలిపారు. దళిత బంధు మొదటి విడత ప్రారంభమవడంతో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. गौरव मुख्यमंत्री गारु प्रवेश दलित बंधु पथकम भागंगा नेडु शंशाबाद मंडल केंद्रंलो मन गौरव मंडल पार्टी अध्यक्षुडु चंद्ररेड्डी अन्न गारु एंपीटीसी तन्वी राजबाई गारु अट्लाने पूर्व अध्यक्षुडु इसारन्न गारु अट्लागे विविध ग्रामालकु चेंदिन सर्पंचुलु एंपीटीसीलु दलित నాయకులు దళిత బిడ్డలందరూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరుగా ముఖ్యంగా ఈ రోజు మనం ఒకటి విషయం గ్రహించినట్లయితే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏనైతే 70 ఏళ్ల స్వతంత్ర ఉద్యమంలోనే గాని అప్పటి నుండి తెలంగాణ రాష్ట్రం అణచివేత గురైంది. ఆ యొక్క గత 14 సంవత్సరాలు పులినోట్లో తలబెట్టి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడు అనే నిదానంతోటి ముందుకెళ్లిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం సాధించడం జరిగింది. అందులో ఎంతమంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా తెలంగాణలో ముందుకెళ్లే తరుణంలో ఈ దళిత బంధు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్న యావత్ దళిత నాయకులు నా తోటి సోదరులందరికీ తెలియజేయడం ఏనగా ఈ డబ్బులు మనకి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇస్తారో ఆ యొక్క ఇచ్చినటువంటి డబ్బులు సక్రమంగా మన బిజినెస్ పరంగానే కానీ